వ్యామి దేవుని స్వరము అందరికీ వందనములు ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధుడు మా పరలోక తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్ర చెల్లిస్తున్నాం ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఎంతమంది ప్రార్థన టీవీ శ్రోతలు మీ వద్దకు వచ్చి నీ వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి వ్యక్తిని దర్శించి ప్రతి గృహాన్ని దర్శించి ఆర్థిక ఇబ్బందులు తొలగించి అనారోగ్యాలు అస్వస్థతలు గృహ సమస్యలు ఆరోగ్య సమస్యలు నిరుద్యోగ సమస్యలు వివాహ సమస్యలు కోర్టు సమస్యలను పరిష్కరించి పుట్టినరోజు పెళ్లి రోజు జరిపించుకున్న వారిని దీవించి ఆశీర్దించి వర్తిలు చేయమని ఈ మానవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుతి శ్రేష్టమైన నామన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు తిరునంపల్లి రాజ్యలక్ష్మి గారు సుస్మితారాజు చరణం అయినవోలు గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా కావున ప్రేక్షకులు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారి కొరకు రాజ్యలక్ష్మి గారి కొరకు ప్రత్యేకంగా సుస్మితారా చరణ్ కొరకు వారి ఆరోగ్యం ఉద్యోగాల కొరకు ప్రార్థించండి అంతేగాక రాజ్యలక్ష్మి గారిటువంటి కుమారి గారి యొక్క స్వస్థత ఆరోగ్యం కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం వారు కొంచెం నడువు నొప్పితో బాధపడుతున్నారు దేవుడు వారిని సంపూర్ణముగా ముట్టి స్వస్థపరచులాగిన ప్రతి ఒక్కరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా ఆశీర్వదించి వర్ధుల చేయనుగాక ఇదేనా మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు ఐదవ భాగము అనే అంశాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాం గత వారంలో నాలుగవ భాగాన్ని మనము ధ్యానించుకున్నాం నాలుగవ భాగంలో మనం ధ్యానించుకున్నది ఏమిటంటే మరి ఐదు వేల మంది పురుషులు దేవుడు మరి వారిని రక్షించి సంఘంలో చేర్చుట అదేవిధంగా మరలా ఆ కుంటి వారిని గురించి మరలా వచ్చినటువంటి మరి కొంచెము చర్చ ఆ విషయంలో మరలా పేదర్ వ్యూహాలను ధైర్యంగా వారితో మాట్లాడినప్పుడు మరి వారు మరి నుండి విడుదలై సంఘం వారి దగ్గరికి వచ్చి మరి ఈ సంగతులన్నీ వారితో వివరించి చెప్పినప్పుడు వారందరూ ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించినని మనము గత వారంలో నేర్చుకున్నాం క్రాక్స్ అనే మాటకు గ్రీకులు యాక్ట్స్ అనగా పరిశుద్ధాత్మ కార్యములు అని మనము నేర్చుకుంటున్నాం ఈరోజు ఐదవ భాగంలోనికి మనం వచ్చాం ఈ ఐదవ భాగంలో ఈ ఐదవ అధ్యాయములో ఐదు భాగాలుగా ఈ ఐదవ అధ్యాయాన్ని మనము మనము ఈ ఐదవ అధ్యాయాన్ని ఐదు భాగాలుగా విభజించవచ్చును మొదటి భాగము ఐదవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనాలు ఇందులో వ్రాయబడింది ఏంటంటే అన్నా చప్పేరాలు అనే విశ్వాసులు పరిశుద్ధాత్మకు విరోధముగా వారు సాక్ష్యం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వారికి కలిగినటువంటి ఆ పరివసానాన్ని మనము నేర్చుకుంటున్నాం ఐదవ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం అననయ్య అని ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మను భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదము లేదా పెట్టాను అప్పుడు పేతురు అననయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను అది నీ అద్దరు ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ దేవుడైనా నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనూ అబద్ధమాడుతావని వానితో చెప్పాను అనని ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడుచుచు విని వారికి అందరికీ మిగుల భయము కలిగాను అప్పుడు పేతురు వాడు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పాతిపెట్టిరి ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగిన ఎరుగు లోపలికి వచ్చాను అప్పుడు పేతురు మీరు ఈ భూమిని ఎంతకే అమిత్ర నాతో చెప్పుడని ఆమెను అడిగాను అందుకు ఆమె అవును ఎంతకే అదే అని చెప్పాను అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఎందుకు ఏకీభవించి ఇదిగో నీ పెనిమిటి పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను వెంటనే ఆమె అతని పాదముల పడి ప్రాణం విడిచాను ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిన చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి సంగమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయం కలిగిన అననీయ అనే మనుషుడు తన భార్య ఎరుకనే ఒక పొలాన్ని అమ్మాడని మనం చూస్తున్నాం ఆ పొలమును ఒక లక్ష రూపాయలకు అమ్మారనుకుందాం మరి ఆ దినాల్లో ఏం జరుగుతుందంటే ఆది ఆది కాలంలో ఆది సంఘంలో ఎవరైనా భూములు పొలములు స్థలములు ఉన్నటువంటి వారు వాటిని అమ్మి చిరస్థిరాస్తులన్నింటిని అమ్మి వాటిని తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెడుతున్నారు ఎవరు ఏది తమదని అనుకోవడం లేదు పరిశుద్ధాత్మ అంత బలముగా పనిచేస్తున్న దినాలవి అయితే వీరిలో కొంచెం లోపత్వము ప్రవేశించింది అని మనము చూస్తున్నాం లోభికి నాలుగు విధాలుగా నష్టము అంటారు కనుక వీరిలోనికి లోపత్వము ప్రవేశించి వీరు అమ్మకపోయినా బాగుండేది పర్వాలేదు కానీ అమ్మి ఏం చేశారు పరిశుద్ధ ఆత్మను మోసపచ్చారు వీళ్ళిద్దరూ ఏమని ఆలోచించారంటే అమ్మినదంతా మనము సంఘానికి ఇవ్వాలా అవసరం లేదు కొంత దాచిపెట్టుకుందాం అంటే సుమారుగా దాన్ని లక్ష రూపాయలకు విక్రయిస్తే అందులో ఒక యాభై వేలు మనము దాచిపెట్టుకుందాం మిగతాది తీసుకెళ్ళి సంఘానికి ఇద్దాము అనుకున్నారు అందుకు అన్న సపీరా ఇద్దరూ ఏకమై సమ్మతించి అంగీకరించారు ఇప్పుడు ముందుగా అన్నా వచ్చాడు అయ్యా ఇదిగో నా భూమిని అమ్మాను అది మీ మీ వద్ద పెడుతున్నాను అని పేదరితో చెప్పాడు దైవజనుడితో అప్పుడు పేదరు ఏమనంటే అన్నా మీరు భూమిని ఎంతకు అమ్మారు మీరు దానిలో కొంత దాచిపెట్టుకొని కొంత తీసుకొని వచ్చారు ఇంతకే అమ్మారా పరిశుద్ధాత్మను మోసపర్చడానికి ఎందుకు మీరిద్దరు ఏకీభవించి ఆలోచన చేశారు అది మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా మిమ్మల్ని నమ్మవని ఎవరు చెప్పలేదు కదా మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా చేయలేదు కదా మీరే స్వతహాగా అమ్మారు అమ్మినప్పుడు అబద్ధం ఎందుకు ఆడుతున్నారు పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చుతున్నారు కనుక ఒకటి ద్వేషించవలసినది రెండు విసర్జించవలసినది అబద్ధము లోపత్వము ఈ రెండు కొలసీ పత్రికలు అన్నాడు మీరు అబద్ధం ఆడకూడదు లోభత్వం ఉండకూడదు లోభత్వం ఏమో ద్వేషించాలి అబద్ధం అనేదాన్నేమో విసర్జించాలి అంటే ఒకటి ద్వేషించవలసినది ఒకటి విసర్జించవలసినది ఇద్దరు తీసుకొచ్చారు అతడు ఈ మాట చెప్తూనే ఆయన పాదాల దగ్గర పడి ప్రాణాన్ని వదిలిపెట్టాడు అక్కడ కొంతమంది యవనస్తులు ఉన్నారు పడుచువారు వాళ్ళు వెళ్ళి అతన్ని బట్టతో చుట్టుకొని పోయి పాతి పెట్టి వచ్చారు ఇంచుమించు మూడు గంటల సేపటికి మూడు గంటలకు అనలేదు అంటే అతడు ఉదయం తొమ్మిది ఇంటికి వచ్చాడు అనుకుందాం అననయ్య మూడు గంటలు అయిన తర్వాత ఈవిడొచ్చింది అంటే పన్నెండు గంటలకు వచ్చింది అనుకుందాం అప్పుడు వచ్చింది అయ్యా మా పొద్దున మా భర్త గారు వచ్చారు అన్నయ్య గారు వచ్చారు వారు ఇంతవరకు ఇంటికి రాలేదు అని అనుకుంటా వచ్చింది అప్పుడు పేతురు వెంటనే సరాసరి ఆమెతో అంటున్నాడు సఫీరా మీరు పొలాన్ని ఇంతకే అమ్మారా ఇదిగో మీ ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు యాభై వేలు మీరు ఇంతకే అమ్మారా అన్నాడు అప్పుడు ఆవిడ ఇంకా అసలు మగోళ్ళు అబద్ధం ఆడితే అతికినట్టు ఉండదంట ఆడవాళ్ళు అబద్ధం ఆడితే చక్కగా అతికిపోద్దు అంటే కరెక్ట్గా సార్ అసలు అందులో మేము పైసా ముట్టుకోలేదు అయ్యా అమ్మింది వాళ్ళు ఇచ్చారు ఇచ్చింది ఇచ్చినట్లుగా తెచ్చి మీ పాదాల దగ్గర పెడుతున్నాం అయ్యా అని చెప్పాలి సరే అక్కడ పెట్టాడు అన్నాడు ఆ మాట అంటూనే ప్రాణాలు వదిలిపెట్టింది పేతురు పాదాల దగ్గర అతన్ని మోసుకొని వచ్చి పాతి పెట్టి వచ్చిన వాళ్ళు అప్పుడే లోపలికి వచ్చారు వీళ్ళు లోపలికి వచ్చేసరికి ఈవిడ పేతురు ప్రాణాల దగ్గర పాదాల దగ్గర పడి ప్రాణాలు వదిలిపెట్టి ఈవిడ చచ్చిపోయింది అప్పుడు ఆ పడుస వారు ఈమెను కూడా తీసుకెళ్ళి పాతి వచ్చారు ఈ వార్త సంఘానికి తెలిసినప్పుడు సంఘము మిగుల భయభ్రాంతులయ్యారంట భయము కలిగింది పరిశుద్ధాత్మ నేరుగా పనిచేస్తున్నాడు ముఖాముఖిగా పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రవేశం జరిగింది ఆత్మతో చెలగాటాలు ఆడబాకు అందుకని ఏసుక్రీస్తు చెప్పాడు నన్ను దూషించినా మీకు క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మను దూషించు వానికి ఇహమందు పరమందు కూడా క్షమాపణ లేదు దావీదు పరిశుద్ధాత్మను పొంది నాట్యమాడుతుంటే దిగంబరిగా మీ కాలు కిటికీలోని చూచి సౌలు కుమార్తెనుడి మీ కాలు కిటికీలోని చూచి దావీదు చూడండి ఈరోజు ఒక వెర్రివాని వలే నాట్యం ఆడుతున్నాడని మనసులో ఊహించుకుందంట అప్పుడు పరిశుద్ధాత్మ చెప్పాడు నువ్వు ఎన్నటికీ పిల్లలు కనకయ్యిందువుగాక నీవు నీ జీవితాంతము గుడ్రాలుగానే ఉందివుగాక అన్నాడు ఆ శాపము వెంటనే ఆవిడికి తగిలింది ఆమె తన జీవిత దినాల్లో పిల్లలు కనలేదు అని మనం చూస్తున్నాం సంతానం లేనిదై గుడ్రాలైపోయింది ఉద్య మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఎడ్లకు కాలు జారినందున అతడు చెయ్యి చాపి మందసాన్ని పట్టుకోవాలని చూసినప్పుడు ఎప్పుడైతే అతడు చెయ్యి చాచి మందసాన్ని పట్టుకున్నాడో దేవుడు అతన్ని అక్కడే మొత్తాడు ఉజ్జ అక్కడే ప్రాణాలు వదిలిపెట్టాడు అందుకనే దావీదు దానికి పెరెజ్ ఉజ్జ అనే పేరు పెట్టాడు అంటే ఉజ్జ యొక్క వినాశనము పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటుందో ఏ స్థలములోనైతే ఉంటుందో ఆ స్థలము దగ్గర నీ నాటకాలు పనికిరావు అక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చే స్థలం ఉజ్జ్యాను మొత్తాడు అక్కడే చనిపోయాడు అననీయాను మొత్తాడు అక్కడే ప్రాణాలు వదిలిపెట్టాడు సప్పీరాను మొత్తాడు అక్కడే ప్రాణాలు వదిలిపెట్టాడు ఉజ్జియాను ముట్టాడు ఉజ్జియా యాజకులే కాని మరి ఎవరు వేయకూడని ధూపాన్ని అతడు వేయడానికి ధూపార్తిని తీసుకొని దేవాలయంలో ప్రవేశించాడు అందరూ వారిస్తూనే ఉన్నారు అతన్ని లేవీలు యాజకులు అయ్యా ఇది మీ పని కాదు ఇది యాజకుల ధర్మము మీరు నిర్వహిస్తున్నారు అయ్యా మీకు ఇది తగదు మీరు పరిపాలన మాత్రమే చేయాలి దేవాలయం విషయంలో దైవ సేవకులు ఉన్నారు దానిలో మీరు జోక్యం చేసుకోకూడదని ఎంత వారించినా హే మీరే నాతో చెప్పేదని అతడు ధూపార్థిని తీసుకొని దేవాలయంలోనికి ప్రవేశించాడు అతడు ప్రవేశించి దూపము వేశాడో లేదో అతడు తిరిగి వస్తున్నప్పుడు అతని నొసట రోగము పుట్టింది ఇస్రాయేలీలకు ఒక కట్టడుంది కుష్టు వ్యాధి గలవాడు సమాజములో ఉండడానికి వీలు లేదు షండు సమాజములో ఉండడానికి వీలు లేదు ఆ మౌర్యుడే అమ్మోరియుడే కానీ మోయావ్యుడే కానీ యహోవా సమాజంలో చేరడానికి లేదు ఎవడైనా అలా కుష్టు ప్రాప్తిస్తే వాడేం చేయాలని ఉంది బైబుల్లో లేవికాండంలో వాడు తన పై పెదవి కప్పుకొని తల మీద ధూళిపోసుకుంటూ నేను అపవిత్రుడను అపవిత్రుడను అని కేకలు వేసుకుంటూ పట్టణము వెలుపలికి వెళ్ళిపోవాలి వాడు నిషేధించబడిన వాడు ఈ సమాజంలో వాడు నివసించడానికి వీల్లేదు లేదు ఉజ్జ్యాను అందరూ రాళ్లు పెట్టి కొట్టారు తరుమబడ్డాడు పరిశుద్ధాత్ముని యొక్క ఉగ్రత ఉజ్జా మీదకి వచ్చింది ఉజ్జ్యా మీదకి వచ్చింది అన్నా మీదకి వచ్చింది సపీరా మీదకి వచ్చింది కనుక పరిశుద్ధాత్ముని ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు నువ్వు దేవుని ఆత్మను ఎందుకు మోసపుచ్చుచున్నావు నువ్వు దేవుని ఎందుకు మోసం చేయుచున్నావు మలాకి గ్రంథం మూడో అధ్యాయ ఎనిమిదో వచనములో దేవుని వాక్యం అంటున్నది మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు దొంగిలించి ఉన్నారు నా యొద్ధ దొంగిలించారు అని దేవుడు అంటున్నాడు అయితే ఇస్రాయేలీలు అంటున్నారంట ఏ విషయంలో మేము నీ దగ్గర దొంగిలించాము దొంగతనం చేశాము అప్పుడు దేవుడు అంటున్నారు అంటున్నాడు మీరు నాకు దశమ భాగములను ప్రతిష్ఠితార్పణలను ఈ యొక్క ఏ దొంగిలించిది మీరందరూ శాపగ్రస్తులై ఉన్నారు ఇదిగో నాకు నన్ను శోధించండి అప్పుడు ఆకాశపు వాకిళ్ళను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెలను ఆశీర్వాదములను మీకు కొమ్మరించదనని సైన్యముల కధిపతిగా యహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు మీ పంటలను నాశనం చేయి పురుగులను నేను గతించెదను మీరు రుచిగల వాటిని భుజించెదరు సారవంతమైన వాటి ఎందు సుఖించెదరు దేవునికిచ్చినట్లయితే నీ తలాంతులు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వెయ్యంతులుగా అవి తిరిగి వస్తాయి మాసిధోనియా సంఘాన్ని గురించి పౌలు చెప్తున్నాడు వారు బహు బీదలైనను వారి దాతృత్వము విస్తరించింది కొంచెముగా విత్తువాడు కొంచెమే పంట కోయిను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయిను లూకాస్ వార్త పదమూడవ అధ్యాయంలో యేసుక్రీస్తు అంటున్నాడు ఈయుడి మీకు ఇయ్యబడును మనుష్యులు అదిలి కుదిలించినంతగా మీకు దేవుని ఆశీర్వాదాలు పొంగి పొరులుతాయి గివ్ ఎల్ బి గివ్ ఎన్ అంటే ఈయుడి మీకు ఇయ్యబడును కనుక దేవునికి ఇచ్చి శోధించండి దొంగలుగా ఉండకండి అని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది రెండవ భాగము ఐదవ అధ్యాయం పన్నెండు నుండి పదహారు వరకు ఉన్న వచనాల్లో పేతురు నీడ అనే అంశాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాం ప్రజల మధ్య అనేకమైన సూచిక క్రియలను మహత్తార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏక మనస్సులై సులోమూను మంటపంలో ఉండిరి కడమవారిలో ఎవడనో వారితో కలుసుకున్నకు తెగింపలేదు కానీ ప్రజలు వారిని గనపరచుచుండిరి పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసలై ప్రభుపక్షమున చేర్చబడిరి అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవళ్ళని మంచముల మీదనో పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరుసలేము చుట్టు నుండు పట్టణములో జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడ పడిన వారిని మోసుకొని వచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి పేతురు నీడ అని చెప్పడం కంటే పరిశుద్ధాత్ముని నీడ అని మనం చెప్పవచ్చు పరిశుద్ధాత్మ ప్రభావము ఎప్పుడైతే విస్తరిస్తుందో యేసు పరిశుద్ధాత్మ సంపూర్ణముగా నివసించింది దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయనలో నివసించింది అని కొలసి రెండు పదిలో అంటున్నాడు దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయనలో నివసించింది గనక పన్నెండు సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఆమె ఎన్నో ఆసుపత్రులకు వెళ్ళింది ఎందరో వైద్యులను దర్శించింది ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది రోగము మరింత సంకటపడింది ఆమె ఎప్పుడైతే నేను ఏసును ఏసు దగ్గరికి వెళ్ళి ఏసుని కనుగొని ఏసు వస్త్రములు ముట్టుకొందునని ఆమె తలంచి ఆ జన సమూహములో పడి వచ్చి వెనకగా వెళ్ళి ఏసు వస్త్రాన్ని తాకిందో ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి ఆమె రక్తస్రావమును స్పందింపజేశాడు వెంటనే తన యొక్క సంకటము రుగ్మత ఆమెను వదిలిపోయినని ఆమె గ్రహించినప్పుడు వెనుకకు తిరిగి వెళ్ళిపోయింది తన బాధ నివారణ అయినదని ఆమె తెలుసుకున్నది అంతలో ఏసుకు చుట్టూ కలే చూచి నన్నెవరూ తాకారు అంటున్నాడు శిష్యులంటర్ ఇంతమంది జన సమూహము నీ మీద పడుతున్నారే ఎవరని చెప్పుకోగలమయ్యా అన్నారు అంతలో ఆ స్త్రీ గజగజ వడుకుచ వచ్చి అయ్యా మిమ్మల్ని తాకిన స్త్రీని నేనే అని చెప్పి ఆయన పాదముల మీద పడినప్పుడు ఆయన అన్నాడు కుమారి భయపడకము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను సమాధానము గల దానివై ఇంటికి వెళ్ళు పరిశుద్ధాత్మ ఆయనలో దైవత్వం యొక్క పరిపూర్ణత ఆయనలో సంపూర్ణముగా నివసించుచున్నది గనుక ఆయన వస్త్రములు తాకితే ఆ రక్తస్రావ రోగము గల స్త్రీ బాధ నివారణ కావించబడింది పరిశుద్ధాత్మ పేతురు యోహానులలో సంపూర్ణముగా నివసించుచున్నది గనక దైవత్వం యొక్క పరిపూర్ణత వారిలోనూ నివసించుచున్నది గనక కుంటివాడిని పట్టుకొని లేవనెత్తినప్పుడు వాడు రెండు కాళ్ళు బలము పొంది దిగ్గున లేచి నడిచాడు పరిశుద్ధాత్మ వారిలో పరిపూర్ణముగా నివసించుతున్నది గనుక వారి నీడ పడితే ప్రజలు అనేక మంది రోగులను తీసుకొని వచ్చి వీధుల్లో ఉంచారంట మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచారంట పేతుర్యూహాలు నడుస్తూ వెళ్తూ ఉన్నారు నీడ పడితే చాలనుకున్నారు ఆ ప్రభావము ఎంత గొప్పగా పనిచేసిందంటే రోగులు కుంటివారు గుడ్డివారు ఊచకాలు చేతులు గలవాళ్ళు గుంపులు గుంపులుగా స్వస్థ పొందుతున్నారు అని ఇక్కడ మనం చూస్తున్నాం పదహారో వచనంలో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రోగులంతా వచ్చి స్వస్థపడుతూ ఉన్నారు ఇది గొప్ప పరిశుద్ధాత్ముని యొక్క ఆశ్చర్య కార్యము అని మనము చూడవచ్చు ఏసు వస్త్రమును తాకితే పరిశుద్ధాత్మ ద్వారా విడుదల పేతురు నీడపడితే పరిశుద్ధాత్ముని ద్వారా విడుదల వారి వస్త్రములు తాకినా చేతికుడ్డలు తాకినా పరిశుద్ధాత్ముని ద్వారా విడుదల కలుగుతుంది స్వస్థత పొందుతున్నారు మూడవదిగా వీరు ప్రధాన యాజకుల యుద్ధకు మరొకసారి తీసుకొని రాబడ్డారు వీరిని చెరసాల్లో వేశారు అది పదిహేడవ వచనము నుండి ఇరవై నాలుగవ వచ్చిన వరకు వీళ్ళను మళ్ళీ తీసుకెళ్ళి చెరసాల్లో వేసి చెరసాల్లో ఉంచారు కానీ ఒక గోప అద్భుతం జరిగింది తెల్లవారి వారు వెళ్ళినప్పుడు తలుపులు తీస్తే పేతురు యోహాన్లు ఆ చెరసాల్లో లేరు వారు అదృశ్యమైపోయారు అప్పుడు వాళ్లకు చాలా భయం వేసింది అయ్యా రాత్రి మనము చెరసాల్లో వేసాము ఇద్దరు మనుషుల్ని కట్టుదిట్టం చేసి తాళాలు వేశాము కావలి వాళ్ళని ఉంచాము కానీ ఈరోజు మనం వచ్చి తలుపు తీస్తే వాళ్ళిద్దరు ఇక్కడ లేరయ్యా అయితే ఆ బంట్రోతు అంటున్నాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కనుక్కోండి అంటే ఒకడు వచ్చి చెప్తున్నాడు ఇదిగో ఇరవై ఐదో వచ్చినలో అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అయితే చెరసాల బంట్రోతు వారిని రాళ్లతో కొట్టుదురేమని భయపడి బలత్కారం చేకి వారిని తీసుకొని వచ్చాను వారిని తీసుకుని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూసి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు ఇరుషలేముని మీ బాధతో నింపి ఈ మనిషిని అచ్చ మామూలుకి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పాను అందుకు పేతురు నా పోస్టులను మనుషులు కాదు మేము దేవునికి లోబడి కదా మీరు మర వేలాడ వేలాడదీసి సంహరించిన యేసును మన పితరులు దేవుడు లేపెను ఇస్రాయలుకు మారు మనసు పాపక్షమాపణ దయచేటి దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకునిగాను తన దక్షిణాస్తము చేత హెచ్చించి ఉన్నాడు మేమును దేవుడు తనకు విధేలైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులమని చెప్పాను నాలుగవ భాగము ముప్పై మూడవ వచ్చిన నుంచి నలభై రెండు వరకు గమాలియేలు దగ్గర వీరికున్న సాక్ష్యము ఆ దినాల్లో గమాలియేలు అనే ఒక పరిసైడున్నాడు ఇతడు గొప్ప ధర్మశాస్త్ర పండితుడు నిపుణుడు ప్రజ్ఞ గలవాడు ఇంకో విషయం ఏంటంటే అపోస్తుడైన పౌలు ఈయన దగ్గరనే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నానని రెండవ కొరింతి పదకొండో అధ్యాయంలో చెప్తున్నాడు కనుక గమాలియలు నాటి దినాల్లో గొప్ప వేదాంత ప్రజ్ఞ గలవాడు ఆ గమాలియలు అంటున్నాడు అయ్యా ఈ మనుషులు దేవుని మనుషులైతే మీరు తప్పు చేసిన వారవుతురు దేవుని శిక్ష మీ మీదకి వస్తుంది ఈ మనుషులు బోధించేది న్యాయమైనది అయితే మనం వీళ్ళని వదిలేద్దాము లేదంటే ఆ శిక్ష మన మీద పడుతుంది మనము ఉగ్రత పాలవుతాం మనం శాపగ్రస్తులం అవుతాం కనుక దయచేసి మనము వీరిని వదిలిపెడదాము ఈ దినములకు నువ్వు దూదా లేచి తానుకో గొప్పవాడనని చెప్పుకొని నించుమించు నన్నూరు మంది మనుషులు వానితో కలుసుకుని వాడు చంపబడిన వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి వానికి తరువాత జనసంఖ్య దినములలో గలని యుధ అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చే ప్రేరేపించను వాడు కూడా నశించను వానికి లోబడి వారందరూ చెదిరిపోయారు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషులు జోలికి పోక వారిని విడిచిపెట్టుడి ఈ ఆలోచనను ఈ కార్యమును మనుషుల వల్ల కలిగిన అది వ్యర్థమగును దేవుని వల్ల కలిగినది ఆయన మీరు వారిని వ్యర్థపరచలేరు మీరు ఒకవేళ దేవునితో పోరాడువారదురు వారు అతని మాటకు నమ్మి సమ్మతించి అపస్తులను పిలిపించి కొట్టించి ఏసునామను బట్టి బోధించకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులు మరి వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటిను మానక బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుచుండిరి ప్రార్థన చేసుకుందాం అతి కరుడమైనటువంటి మా పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకునైనా ఈ టీవీ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షించారో విన్నారో ప్రతి శ్రోతలను ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను కుటుంబ సమస్యలు పరిష్కరించండి ఆర్థిక సమస్యలు భూ సమస్యలు గృహ సమస్యలు కోర్టు సమస్యలు వివాహ సమస్యలు నిరుద్యోగ సమస్యలు అలాగే పుట్టినరోజు పెళ్లి రోజు చేసుకున్న బిడ్డలు దీవించండి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబస్థులు తిరునంపల్లి నాగరాజు గారిని రాజలక్ష్మి గారిని సుస్మితారాజుని చరణ్ను దీవించండి కుమారి గారిని ముట్టి స్వస్థపరచమని ఈ ఈ ప్రియ ఏ సూక్రిస్తూ అది శ్రేష్టమైన నామన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నుండి వచ్చి అన్ని సహవాసమైన సన్నిధి భూలోకమున్న సకల పరిశుద్ధుల విశ్వాసకును ఆయన సముఖంలో ఉండి ఇంతవరకు ఆయన మాటలు ఆలకించిన ఆయన దాసులు దాసురాలకు సదాకా ప్రార్థన టీవీ శ్రోతలకు సదాకాలం తోడై ఉండి సురక్షితముగా జీవింపజేయరుగాక ఆమె యేసు రక్తమే జేమ్ శిలవ రక్తమే సతాను శక్తులకు సర్వనాశనం ఏ సునామునికే సంపూర్ణ చేయం కలుగునుగాక ఆ బ్లెస్ యూ అందరికీ వందనములు మా గురించి ప్రార్థించండి మీ కొరకు ప్రార్థన చేస్తాం అందరికీ వందనము